అదే అధిష్టానం రాష్ట్ర బీజేపీకి ఇచ్చిన సంకేతాలు ఆదేశాలు మిత్రపక్షంగా ఉన్న జనసేనకి వర్తించవా వాళ్ళు ఇయ్యరు కదా వాళ్ళు ఎలకెందుకు చెబుతారు వాళ్ళు వాళ్ళ పార్టీకి చెప్పుకుంటారు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీకి చెప్పుకోవాలి కానీ బీజేపీకి చెప్పలేడు కదా అంటే రెండు మిత్రపక్షంగా ఉన్నప్పుడు కోటరంగా ఉన్నప్పుడు ఒకే దారిలో వెళ్ళవా వీళ్ళు ఎవరినైతే టార్గెట్ చేశారో వీళ్ళు కూడా వాళ్ళని టార్గెట్ చేయరా చేయకూడదా ఇది లోకల్గా పార్టీలకు పార్టీ స్టాండ్ ఉంటుంది అంటే మిత్రపక్షంగా ఉన్న ఎవరి దారి ఆల్దేనా అంతే కదా ఇప్పుడు పాలసీ దేని మీద ఉంటుంది ఎలక్షన్ బేసిస్ మీద ఉంటుంది ఇక్కడ వీళ్ళ పాలసీ దగ్గర ఫెయిల్ అవుతున్నదల్లా జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎజెండా అనౌన్స్ చేయట్లేదు ఎంతసేపటికి ఉమ్మడి ఎజెండా అంటే జగన్ని దించడం అని నేను తప్పించి అంటే చేసేదేమో ఉమ్మడి కాపురం ఉమ్మడి కుటుంబం కానీ ఎజెండా మాత్రం ఏంటి ఇక్కడ వివాహం కాదు కదా సహజీవనం చేస్తున్నారు వాళ్ళు వివాహం అయితే కనుక ఇప్పుడు నితీష్ కుమార్ పొత్తు ఎన్డీఏలో భాగస్వామి ఇక్కడ అట్లా కాదు కదా ఇప్పుడు ఇది ఎన్డీఏలో ఉందనడానికి ఏం లేదు కదా రిప్రజెంటేషన్ ఇక్కడ మాత్రమే కదా ఎన్డీఏలో ఉందని ఇప్పుడు అన్న కేంద్ర అధిష్టానం వాళ్ళు చెప్పారా మా పార్టీలో ఇన్ననేది లేదు అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం అనుకోవాలి అంతే కదా లేదంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల వరకు అనుకో తెలంగాణలో కూడా లేదు లేదని చెప్పేశారు కదా తెలుగు తెలంగాణలో లేదని మరి మొన్న ఎందుకు త్యాగం చేశారు మరి అదే వాళ్ళు త్యాగం చేశారు వాళ్ళు అడగలేదు కదా అడిగింది వాళ్ళిద్దరు అది కూడా వెంకయ్యనాయుడు గారి శిష్యగానం అసలు వాళ్ళు అడగలేదే బండి సంజయ్ కానీ అరవింద్ కానీ ఏమన్నారు కాబట్టి అక్కడ అది వేరే రిక్వెస్ట్ ఏమైనా అంతే ఒరిజినల్ రిక్వెస్ట్ కాదు పార్టీ పరంగా రిక్వెస్ట్ కాదు ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఆ ప్రొఫెషనలిజం లే పొత్తు పెట్టుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి ఒక సిస్టమ్ ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు చిరంజీవి గారు ఓ రాజ్యసభ ఓ కేంద్ర మంత్రి ఓ రెండు రాష్ట్ర మంత్రులు అట్లాగే ప్రతి జిల్లాలో కూడా ప్రజారాజ్యం వాళ్ళకి అవకాశాలు ఇదే కదా పొత్తు ఉద్దేశం అయ్యే కదా జరిగినాయి ఇప్పుడు వెల్లంపల్లి కాంగ్రెస్ తరపున టికెట్ వచ్చిందా రాలేదు తర్వాత అట్లా ఉంటాయి వ్యవహారం